ఊర్మిళ మటుల్కర్ బాలనటి తన సత్తా చాటి హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు పొందారు ఊర్మిళ భారతీయ సినిమా రంగంలో ఆమె కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఊర్మిళ అంతేకాదు ఆమె రాజకీయ నాయకురాలు కూడా భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు ప్రధానంగా హిందీ సినిమాల్లోనే నటించారు ఆ తర్వాత కొన్ని తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభైలో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకల్లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కలియుగ్ అనే హిందీ సినిమాలో కనిపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాసూమ్ అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మలయాళం సినిమా చాణక్యంతో పెద్ద పాత్రలు ధరించడం ప్రారంభించారు ఆ తర్వాత హిందీలో నరసింహ అనే సినిమాలో నటించారు ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి కొద్ది రోజులు ఆమె సినిమాలు పెద్దగా ఆడకపోయినా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన రంగీల ఒక సెన్సేషన్ ఆ సినిమాకు ఆమెకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన జుదాయ్ తొంభై ఎనిమిదిలో వచ్చిన సత్య ఆమెకు మరిన్ని విజయాలు సంపాదించి పెట్టాయి ఇక తెలుగులో ఆమె అగ్ర హీరోల సరసన నటించింది ఓ భార్య కథ అంతం గాయం అనగనగా ఒక రోజు భారతీయుడు సినిమాల్లో నటించి మంచి పేరుని కైవసం చేసుకున్నారు కాగా రాజకీయ రంగు ప్రవేశం చేసిన ఆమె మార్చి రెండు వేల పంతొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ప్రచారం చేశారు ఇక ఊర్మిళకి జన్మదిన శుభాకాంక్షలు